Welcome to Janam TV. Annamaya District Education Officer U. Siva Prakash Reddy conducted an inspection of the 10th class advanced supplementary examination centers located at the Kotapalli Zilla Parishad High Schools within the Peela Mandal on a Saturday morning. During the inspection, he thoroughly reviewed the setup at the examination center and expressed his satisfaction with the arrangements in place. Moreover, DAO examined the progress of constructing additional classrooms as part of the second phase of the NADU, NEDU initiative. Later, he visited the government high school serving as the Vidyakanuka stock point, where he inquired about storage plans, packaging of the Vidyakanuka kits, and their distribution methods. Following these assessments, a review meeting was convened with the school headmasters and mandal education officers. The focus of the meeting was on the ongoing implementation of the NADU NEDU program, with directives given to expedite the work effectively. Furthermore, a separate review session was conducted with inclusive education resource persons, tasked with conducting a survey program for children with special needs. The participants, including ASO Nagender Reddy, Peela Mandal Education Department officers, Lokeshwar Reddy and Padmavati, cluster resource persons, mandal office staff, inclusive education resource persons, and others actively engaged in these discussions and activities. నేను జిల్లా విద్యాశాఖ అధికారి అన్నమయ్య జిల్లా అండి. ఈరోజు మనకు నిన్నటి 10th క్లాస్ ఎగ్జామ్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ పర్యవేక్షణలో భాగంగా మరి ఈరోజు ఈ పీలేర్ సెంటర్ రావడం జరిగింది. ఆ పీలేర్లో 2 సెంటర్స్ ఉన్నాయి. ఆ 2 సెంటర్స్ని విజిట్ చేయడం జరిగింది. తర్వాత మనకు విద్యా కానుక కింద ప్రీవియస్ స్థానంలో అది విద్యా కానుక కింద ఫ్రీ టెక్స్ట్ బుక్స్ కానీ ఎన్టి బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఇవన్నీ సప్లై చేయడానికి మనము రీఓపెనింగ్ లోపల అప్లై చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దానిలో భాగంగా మనకు ఈరోజు టెక్స్ట్ బుక్స్ వస్తాయి. ఆ టెక్స్ట్ బుక్స్ 1-7 ఈరోజు టెక్స్ట్ బుక్స్ వస్తాయి మన కడప నుంచి ఎస్ట్రైల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. మనకు దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి స్ట్రాంగ్ రూమ్ ఏది పెట్టుకున్నారు, మెటీరియల్ వస్తే ఎట్లా పెట్టుకున్నారనే దాంట్లో చెక్ చేయడానికి, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారనేది అది మేము కూడా వెరిఫై చేయడానికి నేను ఇక్కడ రావడం అది కూడా చూడడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే నాడు నేడు కింద వర్క్స్ జరుగుతున్నాయి. నాడు నేడులో కూడా మనం ఏ వర్క్స్ అయితే ఫీజిబిలిటీ ఉందో కంప్లీట్ చేయడానికి ఆ వర్క్స్ని 2nd లోపల మనం 12nd లోపల స్కూల్స్ రీఓపెన్ చేసే లోపల కంప్లీట్ చేయాలని, అందులో భాగంగా కనీసం వారానికి 2 స్కూళ్ళల్లో 5 కాంపిటేటర్లో వర్క్ కంప్లీట్ చేయాలని మా హెడ్మాస్టర్స్కు, ఎంఈఓస్కు, తర్వాత ఫీల్డ్ ఇంజనీర్తో మనకు ఏపీడబ్ల్యూసీ ఏఈ కూడా ఉన్నారు, వాళ్ళతో పర్యవేక్షణ చేయడం కూడా జరిగింది. ఇది మా ఈరోజు. తర్వాత అకడమిక్గా మనం ఏం చేయాలి ఏంటి అనేది కూడా మరి సమ్మర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారు లేదా ఏంటి అనేది కూడా విద్యార్థి చట్టం కూడా ఇక్కడ అడ్మిషన్స్ బాగానే జరిగాయి. ఈ జిల్లాలో ఈ మండలంలో ఏం ప్రాబ్లం లేదు అది కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ.